అడ్డమైన కమెంట్లు పెట్టారు లెక్క చేయ గత కొంతకాలంగా పెడుతూనే ఉన్నారు పెడుతూనే ఉన్నారు పెడుతూనే ఉండి బక్రాల్లారా ఇప్పుడు ఏమైందిరా ఇళ్ళలో పోయి కూసోక పెడుతూనే ఉన్నారు ఏమైంది ఏమైంది పెడితే ఏమైనా అయిందా ఎవడన్నా ఏమైనా వీకెండ్ అమ్మా మమ్మల్ని వచ్చి కేసులు పెడితే కూడా ఉఫ్ అని పంపించేసినాం మేము దేనికి కూడా భయపడది శ్రావ్య గుర్తుపెట్టుకో అర్థమైందా నీ తొక్కలో కమెంట్లు ఒకటి కావాలరా కొబ్బరి బొండంగా ఏమి ఉమెన్ ఇక్కడ ఉమెన్ పవర్ ఏదో చూపిస్తాను కొడక వచ్చినామంటే జుట్టు పట్టి లాక్ అంటే పోయి అడ్డం పడతాం మళ్ళా ఆడవాళ్ళు కొడితే ఎట్లుంటుందో తెలుసు కదా ఒక్కసారి వేసుకో అట్లా ఫ్లాష్ బ్యాక్ లేకపోతే ఒక్కసారి అట్లా మైండ్ వాయిస్ వేసుకో ఎట్లుంటుందో సో ఒకరు వైస్ చెప్పండి ఏరియా వైస్ చెప్పండి అని చెప్పి అన్నారు బట్ ఏరియా ఏరియావైజ్ నిన్న సాయంత్రం చెప్పామండి బట్ నేను ఒకటి చెప్తున్నా ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జాక్ట్గా చెప్పలేమండి ఒకటి రెండు తారుమారు అయితే ఒక ఒకటి రెండు స్థానాల్లో బీజేపీ గెలుస్తాన దగ్గర కాంగ్రెస్ గెలవచ్చు కాంగ్రెస్ గెలుస్తాన దగ్గర బీఆర్ఎస్ఏ గెలవచ్చు కానీ దానికోసం నిన్న మేము చెప్పిన తర్వాత ఎగ్జిట్ పోలు దయచేసి లైవ్ లింక్ పెట్టారా ఒకసారి గారు నేను ఏదైతే ఏరియా వైజ్ ఎక్స్ప్లెయిన్ చేశామో అది లైవ్ లింక్ ఇక డిస్క్రిప్షన్లో పెడతారో ఒకసారి చూడండి ఎందుకంటే కొన్ని కొన్ని స్థానాలు అక్కడ బీఆర్ఎస్సా కాంగ్రెస్సా బీజేపీ అని చెప్పలేనటువంటి పరిస్థితి ఎగ్జిట్ పోల్ ద్వారా సో కొంతమంది ఇష్టవశారు కమెంట్లు పెడుతున్నారండి ఒక ఉమెన్ అని తేడా లేదు ఏం లేదు బట్ అటువంటి వాళ్ళు చదువు లేని దరిద్రుడితో సమానం అంటే చదువు చదువు లేనోడన్నా నిజంగా చాలా గ్రేట్ అండి చదువు లేనోలే ఈరోజు ఓట్లేసిరు ప్రజాస్వామ్యాన్ని గెలిపించిర్రు ఆ కానీ ఏం పెడుతున్నారో అర్థం కాదు సర్వే రిపోర్ట్లు ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్గా చెప్పడానికి మేమేమైనా భగవంతులమా అండి ఆకాశం నుంచి ఊడిపడినామా సార్ కాదు కదా మేము ఆకాశం నుంచి ఏం రాలే సో మాకు గ్రౌండ్లో వచ్చిన మేరగా మేము చెప్తాం అది ఐదారు స్థానాలు అటు కావచ్చు ఇటు కావచ్చు ఎగ్జాక్ట్గా చెప్పడానికి మేమేం తపస్సు చేయలే హిమాలయాలకు పోయి ఓకే దానికొకడు నిన్న పెట్టిండు సార్ కమెంట్లు ఈ ఆడికి చేతిలో దండం పెట్టాలి సార్ బట్ అది కూడా చెప్పడానికి రాదు కదా పోనీ ఎగ్జిట్ పోల్స్ అవి కూడా వాళ్ళు చెప్పలేరు కదా కొద్దో గొప్ప మార్పు ఉంటుంది సో కొద్దో గొప్ప ఎగ్జాక్ట్ గా మేము చెప్పలేము ఇప్పుడు ఆర్మూర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మూర్ విషయానికి వస్తే బీఆర్ఎస్ అయితే అక్కడ రాదు చచ్చినా రాదు అక్కడ అయితే బీజేపీ లేకపోతే కాంగ్రెస్ అక్కడ చెప్పలేటువంటి పరిస్థితి సో అది రిజల్ట్ వచ్చే వరకు మేము చెప్పలేం ఆర్మూర్ విషయం సో అట్లనే చాలా నియోజకవర్గాలు ఉన్నాయి సార్ ఇప్పుడు కామారెడ్డి ఉంది కామారెడ్డి గ్రౌండ్ లో వై కనుక్కుంటే అందరు బీజేపీ అంటుర్రు బట్ ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్ అని చెప్తున్నారు ఎందుకంటే మైనార్టీ ఓటింగ్ అక్కడ కాంగ్రెస్ కేసారు మొత్తం మైనార్టీస్ అంతా సో ఇట్లా కొన్ని కొన్ని నియోజకవర్గాలు చెప్పలేము సార్ సో అప్పుడు మేము కరెక్ట్గా మేము నూట పంతొమ్మిది స్థానాల్లో అరవయే కాంగ్రెస్ వచ్చింది అనుకో అనుకోండి అన్నం అనుకోండి ఇంకెక్కువ రావచ్చు ఇంకా తక్కువ కూడా రావచ్చు పదే బీజేపీ వచ్చినాయి అనుకోండి బీజేపీ పదిహేను రావచ్చు ఇరవై రావచ్చు లేకపోతే ఐదే రావచ్చు ఆరే రావచ్చు ఏడే రావచ్చు అంతేగాని మేము ఏదో బ్రహ్మంగారి కాలజ్ఞానం చదివినట్టు ఖచ్చితంగా మూడో తారీఖు రిజల్ట్స్ని మేము ఏదో ముందే చెప్పేసినట్టు కాదు సార్ ఒకటి రెండు తేడా జరుగుతాయి దాని ప్రజలు కార్యకర్తలు అర్థం చేసుకోవాలి అంతేగాని ఆవేశంతో ఓ ఏంది గట్ల చెప్తున్నావు ఆ ఏందా ఇట్లా చెప్తున్నావు ఏందిరా అని పిల్లల్ని పిలిచినట్టు సొప్పు పూసుకొని కొడుతున్నా కొడుక అర్థమైందా సో నేను మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జిట్ పోల్స్ అనేవి ఐదారు సీట్లు అటు ఇటు అటు ఇటు అవుతాయి అటు ఇటు అటు ఇటు ఎగ్జిట్ పోల్స్ అనేవి అవుతాయి మేమేం బ్రహ్మం గారి కాలజ్ఞానం చదవలే గ్రౌండ్లో ప్ర పబ్లిక్ ఏమంటున్నారో దాన్ని మేము రాసుకొని ఒక టీం ఏర్పాటు చేసుకొని దాని ద్వారా అందరు కూడా సర్వేలు చేసి చెప్తారు ఎగ్జిట్ పోల్స్ అనేవి దాంట్లో ఒక పది సీట్లు తారుమారు అవుతాయి ఐదారు సీట్లు పది సీట్లు తారుమారు అవుతాయి ఇంకెక్కువే రావచ్చు ఇంకా తక్కువే రావచ్చు హంగే రావచ్చు ఇంకేమైనా రావచ్చు నేను చెప్పినటువంటి నూట పంతొమ్మిది స్థానాలు విశ్లేషణ ఒకటి రెండు పది నుంచి పదిహేను వరకు తప్పే అయి ఉండొచ్చు ఒకవేళ తప్పైతే అంతే ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము కదా అంటున్నా నేను దాన్ని అర్థం చేసుకోకపోతే ఇక ఏం చెప్తాం సార్ ఇక మేము ఎస్ పాలకుర్తిలో పక్కా కాంగ్రెస్ వస్తుంది పక్కా పాలకుర్తిలో పక్కా కాంగ్రెస్ వస్తుంది అండ్ మెదక్ ఏదైతే మైనంపల్లి రోహిత్ నుంచి ఉన్నాడో వీళ్ళిద్దరు సెన్సేషన్ సృష్టిస్తున్నారు ఎందుకంటే యువ నాయకులు యువ లీడర్స్గా యువ లీడర్స్గా వీళ్ళిద్దరూ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు వాళ్ళ గలం ఎత్తబోతున్నారు మైనంపల్లి రోహిత్ ఇరవై ఏళ్ళకే ఆయన కూడా గెలుపు గెలవబోతున్నాడు అండ్ అట్లనే మన తిను కూడా ఎవరైతే పాలకుర్తి ఉన్నారో ఆ అమ్మాయి తను కూడా గెలవబోతోంది గలం ఎత్తబోతోంది ఉమెన్ పవర్ని అసెంబ్లీలో చాటబోతుంది సో ఈ రెండు స్థానాలు ఖచ్చితంగా గెలిచే క్యాండిడేట్స్ ఓకే ఎగ్జిట్ పోల్స్లో చెప్పిందే జరగబోతుందా తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు ఖాయమేనా అంటే తొంభై శాతం మంది కూడా మరి అవుననే అంటున్నారు ఎస్ అండ్ ఒకసారి చూద్దాం అండ్ ఒకటి గుర్తు పెట్టుకోండి నేను ఎవరిని కూడా తిట్టను అంటిల్ అన్లెస్ నా జోలికి వస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు సో అంత స్ట్రాంగ్గా నిలబడ్డాం కాబట్టి అన్నిటికీ కూడా తట్టుకొని చాలా మొండితనంతో మొండి ధైర్యంతో ముందరు కోతూ ఉన్నాం ఒక అమ్మాయికి రెస్పెక్ట్ ఇస్తారా అన్నం తింటే రెస్పెక్ట్ ఇస్తారు ఇక సున్నం గడ్డి ఏమి ఇస్తాడు చెప్పండి సో అటువంటి వాళ్ళకి మాత్రం నేను ఇట్లనే లాంగ్వేజ్ మాట్లాడి వినిపిస్తాను ఒకటంటే రెండు అంట బిడ ఏ అమ్మాయి కూడా భయపడొద్దు గట్ల స్ట్రాంగ్గా తయారవ్వాలి ఇచ్చి పడేస్తావు ఒక్కొక్కడికి అర్థమైందా సో ఏందే రావే పోవే పిచ్చి పిచ్చి బూతులు పెట్టినరనుకో ఇంటికి వచ్చి వద్దు ప్లీజ్ సో ఎప్పుడైతే మీరు నాకు రెస్పెక్ట్ ఇస్తారో ఎప్పుడైతే నేను మాట్లాడే సబ్జెక్ట్కి ఇట్లా కాదు శ్రావ్య అట్లా కాదు పోనీ ఇట్లా కాదు చెల్లమ్మ అట్లా కాదు ఒక డిస్కషన్ పెట్టుండ్రి బూతులు గీతులు మాట్లాడి తక్కువ చేస్తే మాత్రం నా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటుంది బిడ చెప్తున్నా నేను నెక్స్ట్ ఈనాడు చూద్దాం ఈనాడు విషయానికి వస్తే పట్ పట్నం పట్నం బద్దకించింది పల్లె ఓటెత్తింది రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై పాయింట్ అరవై ఆరు శాతం పోలింగ్ ఇంకొంత పెరిగే అవకాశం మునుగోడులో తొంభై ఒకటి పాయింట్ యాభై ఒక శాతం యాకత్పురాలో అత్యల్పంగా ముప్పై తొమ్మిది పాయింట్ అరవై తొమ్మిది శాతం కొన్ని కేంద్రాల్లో తొమ్మిదిన్నర వరకు కొన్ని కేంద్రాల్లో కొన్ని కేంద్రాల్లో తొమ్మిదిన్నర వరకు పోలింగ్ నడుస్తూనే ఉన్నది కొనసాగిన పోలింగ్ ఓటింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం రెండు వేల పద్దెనిమిదిలో రాష్ట్రంలో డెబ్బై మూడు పాయింట్ ముప్పై ఏడు శాతం ఓటింగ్ ఎస్ సార్ చింతమడకలో ఓటేసి వస్తున్న కేసీఆర్ సార్ ఆప్యాయంగా పలకరిస్తున్న ఓ మహిళ ఓటర్ ఎస్ వెరీ గుడ్ సార్ అంటే ఇక్కడ ఓట్లలోనే మీరు దొరుకుతారని చెప్పి చూసినా సార్ మా తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అంటే ఎంత ప్రేమ ఉన్నదో గన ప్రేమని జర మోసం చేసినట్టు అనిపించింది సార్ ఈ ఐదేళ్ల చాలా బాధ నిజంగా నాకు కూడా బాధ ఎందుకంటే నేను కూడా కేసీఆర్కి వీరాభిమాని ఇప్పటి కూడా స్టిల్ స్టిల్ కానీ ఈ వ్యవస్థ ఇవన్నీ చూస్తే బాధ అనిపిస్తుంది సార్ గ్రౌండ్ల పబ్లిక్ కష్టాలు చూస్తుంటే కల్లెమ్మ నీళ్ళు ఒక తక్కువ మాకు ఓకేనా ఏమైనా కేసీఆర్ కేసీఆర్ఏ అధికారంలోకి వస్తున్నాం ఎన్నికల్లో సునామీల ఫలితాలు బారాసాకు ఇరవై ఐదు లోపే సీట్లు వస్తాయి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎస్ సార్ మళ్ళీ మేమే గెలవబోతున్నాం ఓకే కంగ్రాచులేషన్స్ చప్పట్లు కొట్టండి అంతా ఎస్ వెరీ గుడ్ సార్ మళ్ళీ మీరే గెలవబోతున్నారు కంగ్రాచులేషన్స్ ఎన్నికల్లో మంచి ఫలితాలను ఆశిస్తున్నాం భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎస్ సార్ తప్పకుండా మేము అదే చెప్తున్నాం భాజపా లాస్ట్ టైం కన్నా ఈసారి చాలా బెటర్గా ఇస్తుంది అసెంబ్లీలో పది స్థానాలు ఐదు నుండి పది స్థానాలు ఖచ్చితంగా బీజేపీ పార్టీ వస్తుంది అంటే మీరు గత ఎన్నికలకి ఇప్పటికి పోల్చుకుంటే చాలా బెటర్ అనే చెప్పుకోవాలి